ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ డైమండ్స్ ఛానల్ మనం ఈ ఛానల్లో మనం విలేజ్లో ఉంటూ ఎలా మనం మనీ ఎర్న్ చేయాలా సింపుల్గా అంటే మనం కోటలో కోట్లలో లేకపోయినా లక్షల సంపాదన ఎలా చేయాలని మనం దీంట్లో తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా మనం మా బాబాయ్ పొట్టెల వ్యాపారం చేస్తున్నాడు ఆయన అడిగి మనం కనుకుందాం చాలామంది డిగ్రీలు పీజీలు జాబులు చేసేవారు కూడా దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో సో మనం దాంట్లో లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం అనేది మనం ఇప్పుడు మా బాబాయ్ అడిగి కనుక్కుందాం వివరంగా ఓకే చలో ఓకే బాబాయ్ మీరు ఎప్పటి నుంచి పొట్టెల వ్యాపారం స్టార్ట్ చేసినారు పోయిన సంవత్సరం చేసిన ఎందుకు స్టార్ట్ చేసినారు మీరు ఎలా వచ్చింది మీకు ఆలోచన స్టార్ట్ చేయాలని పొలం చేసే చేసే నష్టం వస్తుంటే దీనిలో తిన్నాం పొలం చేసే చేస్తే అప్పుడు ఎన్ని ఎకరాలు పొలం చేసేవాళ్ళు మీరు గుర్త తీసుకున్నాం అని చేసినాం బాలేదు బాలేదని దీంట్లోకి తిన్నాం దీంట్లోకి తినారు ఓ మీరు ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎనభై పొట్టలు తెచ్చుకున్నాం నాలుగు లక్షలు ఖర్చు పెట్టినాం నాలుగు లక్షలు ఖర్చు పెట్టినారు ఎప్పుడు తెచ్చుకున్నారు ఎనభై పొట్టేళ్ళు పోయిన జనవరిలో తెచ్చింటివి ఓకే మళ్ళా ఉగాది అవుతాలు అమ్మినాం ఎన్ని రోజులు పట్టింది మీకు అవి మళ్ళీ రావడానికి రిటర్న్ ఏడు నెలలు పట్టింది ఏడు నెలలు పట్టింది ఆ మధ్య కాలంలో మీరు ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేసినారంటే దానికి రోగాలు రావడం గానీ రోగాలు అట్లా మీకు ఏమైనా నష్టం వచ్చింది అంటే పొట్టెలు చనిపోవడం అలా నష్టం వచ్చింది నష్టం ఎన్ని పొట్టాయి ఎన్ని చనిపోయినాయి ఎనభైలో పది పొట్టలు చనిపోయినాయి ఎనభైలో పది పొట్టేళ్లు చనిపోయినాయి సో మీ డెబ్బై డెబ్బై ఉన్నాయి మీరు తేవడం ఐదు వేలు అన్నారు ఒకటి ఒకటి ఐదు వేలు అంటే మీరు ఎంత అమ్మినారు ఒక పొట్టే పదకొండు వేలు పదివేలు పన్నెండు వేలు అట్లా పన్నెండు వేలు అట్లా అమ్మినారు మీరు మధ్యకాలంలో ఏమన్నా అంటే డైరెక్ట్ మంద మంద అమ్మేవాళ్ళ లేకుంటే దాన్ని కట్ చేసి అట్లా మాంసం మాదిరి అమ్మేవాళ్ళ ఎట్లా లైన్ ఉంటే అట్లా అమ్ముతాం ఓకే వచ్చిన వాళ్ళు ఎన్నికలు అమ్మ అమ్ముతూనే ఉంటాం అంటే మీరు జనవరిలో తెచ్చారు ఎన్ని ఎన్ని నెలలు చేశారు ఏడు నెలలు చేశారు ఏడు నెలలు చేశాం సో ది ఫ్రెండ్స్ మనం దీన్ని బట్టి చూసుకుంటే ఏ నెల కాలం అంటే ఆయన ఎన్ని నెల కాలం అంత సంపాదించారంటే మనం ఒక సంవత్సరం మొత్తం జాబ్ చేసాం మనకు అంత రాదు సో ఈయన మా బాబాయ్ అంత తక్కువ కాలంలో అంత మనీ ఎర్న్ చేశాడు అది విలేజ్లో ఉంటు మీరు బా బయట అడవిలో మేపేవాళ్ళ లేకపోతే ఇంటి దగ్గర మేపేవాళ్ళ పొట్టేలా అడవిలో మేపాల్సిందే ఇంటి కాడ పోయి దాని వస్తాం ఒక జొన్నలో జొన్న దానికి ఎంత ఖర్చు వచ్చేది వస్తాయి సార్ మామూలుగా ఒక ప్యాకెట్కు ఒక పిల్లకు ఒక ప్యాకెట్ ఖర్చు వస్తుంది యాభై కిలోలో వస్తుంది ఓకే మీరు ఇంటి దగ్గర మేము షెడ్డు చూసాము ఆ షెడ్కి ఎంత ఖర్చు వచ్చింది మీరు షెడ్ వేసుకోవడానికి యాభై వేలు వచ్చింది యాభై వేలు షెడ్ వచ్చింది ఓకే మీరు ఈ సంవత్సరం ఎన్ని తెచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా కనపడుతున్నాయి నూట డెబ్బై నుంచి రెండు వందల దాకా ఉన్నట్టు నూట డెబ్భై తెచ్చారు ఇవి ఎంత పన్నాయి ఒకటి ఒకటి ఐదు వేలు ఐదు వేలు పన్నాయ్ ఈ సంవత్సరం మీరు ఎంత లాభం రావచ్చని అనుకుంటున్నారు సంవత్సరం రోగాలెక్కునే లాభం ఎంతో తెలియడం లేదు ఇప్పటికి ఏమైనా నష్టం వచ్చిందా పోతే నష్టం వచ్చింది పది చనిపోయినాయి ఇంకా ఏమైనా చనిపోవచ్చు అని అనుకుంటున్నారా చెప్పలేము దాని కాల పరిస్థితి మేము ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో చూసాము మీరు అక్కడ ఇంకో సెట్ వేసారు ఇంటి దగ్గర కాకుండా ఇక్కడ సో మీరు ఇంటి దగ్గర మానేసి ఇక్కడే ఉంటున్నాం అని సో మీకు ఇక్కడ ఉంటే మీకు ఫుడ్ అలా ఎట్లా తెచ్చుకుంటాం రోజు ఇక్కడేమనుకుంటారు వచ్చేసి ఇక్కడ మీకు కరెంట్ సప్లై అవన్నీ ఉన్నాయి జస్ట్ ఇంటికి ఇక్కడ ఇంటి దగ్గర ఇంటి దగ్గర సజ్జ తెచ్చుకొని ఇక్కడ తింటారు ఇక్కడే ఉంటారు అంతే చాలా మంది యువత ఇప్పుడు పొట్టెలు పెట్టాలని అనుకుంటున్నారు వాళ్ళకి మీరు చెప్పే మీ మాటల్లో కొన్ని చెప్పండి వాళ్ళకి అంటే మీరు ఏం చెప్పగలుగుతారు మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నుంచి మీకు వేరే వాళ్ళు మనం చెప్పి మనం పోతున్నాం లేదంటే డాక్టర్ మన షెరల్ లో పంపించి రోగాలు ఉన్నాయంటే వాళ్ళని చెప్తాడు వాళ్ళని మట్టి వాళ్ళు మట్టిపోవలసిందే దీంట్లో ఎవరు తెలిసిన వాళ్ళేం లేరు ఓకే ఒకసారి వచ్చే బంద్ కాబట్టి ఇంకో రకం వేల్సింది సుదులు ఓకే పోయిన రోగం వచ్చిన పిల్లలు బతికేస్తే ఎవరు లేరు ఓకే డాక్టర్లు అయితే డాక్టర్ అసలు రావడం లేదు ఎవరు లేరు మనంతా మనం చేసుకోవాల్సింది మనం మన మండలంలో డాక్టర్ అసలు లేడు మరి చాలా మంది జాబులు మానేసి కూడా ఇక్కడికి రావాలనుకుంటున్నారు విలేజ్ లో వచ్చి చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు ఆన్సర్ ఎవరు టైం బాగుంటే వాళ్ళు ఉంటాయి రోగాలు రాకుండా ఒకరికి బత్ ఎవరు రోగాలు వచ్చి బత్ పోతాయి ఓకే ఎవరు టైం వాళ్ళది ఎంత సంపాదించారు మినిమం లో అంత పోయినా మాకు రెండు లక్షలు మిగులుతాయి మామూలుగా వడ్డీ ఖర్చులు అన్ని పోయినా అని ఒక నాలుగు లక్షల్లో వచ్చినా అని రెండు లక్షలు మిగులుతాయి మీరు ఇప్పుడు దాదాపు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టినట్టున్నారు ఈ పొట్టి లక్షలు పెట్టినారు తొమ్మిది లక్షలు పెట్టినారు ఎంత మిగిలి వచ్చి అనుకుంటున్నారు చెప్పలేము ఇది మిగులుతుంది అనేది లాస్ట్ వరకు అమ్మినప్పుడు అనకాలి అమ్మిన తె తొమ్మిది లక్షలు కానీ ఎనిమిది లక్షల చేయొచ్చా మనం చెప్పలేము మాములు నూట డెబ్బై అంటే పదిహేడు లక్షలు అయితే నూట డెబ్బై నూట డెబ్బై అంటే పది లక్షలైతే పది లక్షలు అయితే అయితే కానీ అవి నిలబడి కదా ఇప్పుడు నూట అరవైకి వచ్చినాయి అట నష్టం అవుతుంటే చెప్పలేము కదా మీరు ఒకటి ఒకటి సపరేట్గా అమ్ముకుంటే మీకు ఎక్కువ పోతాయి అనుకుంటా అట్లయితే నాలుగేళ్ళు అమ్మ పడుతుంది ఒకటి అమ్మాలంటే సో ఒకటే అమ్మడమే బెస్ట్ అంటారు ఎట్టు అమ్ముకోవాలా అట్లా అమ్మితే మనం సంవత్సరంలో సగం అంటే ఆరు నెలలు ఏడు నెలలు మాత్రమే పనిచేస్తాం మిగతా టైంలో మనం ఫ్రీగా ఉంటాం అంతే అంతే సంవత్సరంలో పన్నెండు నెలల్లో మనం ఎప్పుడు తెచ్చుకుంటే మేలు అంటారు ఈ పొట్టేళ్ళని జనవరిలో తెచ్చుకోవాలి జనవరిలో తెచ్చుకోవాలి ఎప్పుడు అమ్మేసేయచ్చు జనవరిలో అంటే మనం మేపే దాన్ని బట్టి ఉంటుంది మన దాని వేసుకునే దాన్ని బట్టి మేపు బాగుంటే వస్తుంది పిల్ల దండిగా ఉంటే ఎక్కిరావు మన చేసే దాన్ని బట్టి ఉంటుంది అది ఇక్కడ చూసినట్టయితే అన్ని మీ చిన్న చిన్న మీరు ఎందుకు అంత చిన్నవి తెచ్చుకున్నారు కారణం ఏంటి లేదు ఈ అన్ని పోయి ఇబ్బందులు వచ్చినాయి ఓకే మీరు ఇంత చిన్నవి తెచ్చుకున్నారు కదా మీకు అంటే తీసుకునేటప్పుడు మీకు ధైర్యం ఉందా బతుకుతాయా బతుకవా ఏదో మనం టైం బాగుంటే బతు తెచ్చుకున్నాం టైం బాగుంటే మీరు ఇక్కడ వచ్చి షెడ్డు తీసుకొని ఇక్కడ ఇక్కడ కదా ఉంటే మీకు దాన ఇంటి దగ్గర దాన పెడతామన్నారు లేదు కదా లేదు మళ్ళీ ఇంటికోవాల్సిందే ఇటు చేయాలంటే చాలా కష్టం అయితే బగ్గీల మీద దానం తెచ్చేయాలంటే ఓకే పరస్థలం కదా మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి జర్నీకి టైం పడుతుంది చెప్పేసి ఇక్కడే ఉన్నారా ఓకే ఓకే మీ దగ్గర ఇప్పుడు చూసినట్టయితే అక్కడ ఒక మనిషి ఉండేవారు కాపలా ఆయనకి ఎంత ఇస్తున్నారు మీరు ఆయనకి ఇస్తాను ఒక ఐదు వేలు ఇస్తాను నెలకు నెలకు ఐదు వేలు ఇస్తున్నారు ఓకే మీకు చాలా తక్కువ జీతం కింద దొరికాడు ఆయన ఆయన ఏం పని చేత కాదు పొలానికి పోలేడు మాకు జత ఒక ఒక ఉంటారని పెట్టుకున్నాం అంతా మనం చూసుకోవాల్సిందే మీరు ఇంకా ఏమన్నా తేవాలనుకుంటున్నారా లేకపోతే నూట డెబ్బై కాకుండా ఇంకా ప్లాన్లో ఉన్నారా మీరు తీసుకురావాలని ఇంకో నెలకల్ ఓకే ఇంకా చాలా మంది తెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే విలేజ్లోనే ఇది పొట్టెల వ్యాపారమే కాకుండా కోళ్ళ వ్యాపారం బరువుల వ్యాపారం అవి కూడా ఉన్నాయి మీరు అవన్నీ చేయకుండా దీనిలోకి ఎందుకు వచ్చారు ఎవరు కెపాసిటీ వాళ్ళది పొలం లేకపోతే ఒక కంది అవి ఇది కదే ఎవరి వ్యాపారం మీరు అనుకోలేదా నేను కూల వ్యాపారం చేయాలా ఇంకా పొట్ట బరగొడ్లు చేయాలని అనుకోలేదు ఓకే అవి కాకుండా ఇవే చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇదైతే పొలానికి పోతాం మనిషికి బరువు అనేది ఎత్త కాదు కదా తిరిగి వస్తాం కొంటాం అంతే అది అయితే బరగొడ్లు అయితే పొద్దుగురు పెండకాలం వేయాలా గడ్డి వేయాలా అదే పని ఉంటుంది ఓకే బాబు మీరు ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి కొనుకొచ్చారు

ఒక ఆటోలో ఎన్నో ఎన్ని పిల్లలు వచ్చాయి ఎనభై వస్తాయి అరవై డెబ్బై సన్న పిల్లలు కాబట్టి మీరు రెండు ఆటోలు ఒకేసారి తీసుకొచ్చారు లేకుంటే ఒక్కోసారి వెళ్ళి తీసుకొచ్చారు ఒక్కోసారి ఒక ఆటో తీసుకొచ్చిన ఒక్కోసారి ఒక ఆటో ఇంతవరకు మీరు ఈ నూట డెబ్భై దాంట్లోకి ఎంత మెడిసిన్స్కి ఎంత ఖర్చు వచ్చింది మందులకి ఇప్పటికే ఒక పదివేలు అయిపోయి ఉంటాయి పదివేలు అయిపోయి ఉంటాయి లాస్ట్ కల్లా ఎక్కువ వచ్చే జబ్బేది దీనిలో దొమ్మ రోగం అవి షేదు బుడ్డ వాడడం అటువంటివి వస్తుంది దానికి మంది పేరు ఏమన్నా తెలుసా మీకు ఏం తెలియదు వాళ్ళు చెప్పిన కాడికి మనం చిన్న కాడికి మనం పోతాం వాళ్ళ కాడి చూపించే చెప్తారు ఓకే ఆ ట్రీట్మెంట్ అనేది మీరే ఇచ్చుకుంటారా లేకపోతే మేమే ఇచ్చుకుంటా వాళ్ళు చెప్తారు అంటే వాడమని చెప్తారు వాళ్ళు మేము వాడుకోవాలా మీరే వాడుకోవాలా ఆ దానికి రోగం అది వచ్చిందని మీరు ఎలా గుర్తిస్తున్నారు రెండో దానికి మనం చేసుకోవాలి చనిపోయింటది కదా దాన్ని చూసుకుంటే ట్రీట్మెంట్ మనం చేసుకోవాలి అవునంతవరకు అయితే మీకు తెలియదు ఈ రోగం వచ్చిందని అని మీరు గుర్తుపట్టలేరు చనిపోయినా కోసేది బయటపడుతుంది అప్పుడు కోసినప్పుడు పోస్ట్ మార్టం మాదిరి అంటారు ఓకే చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం అనేది మీరే చేసుకుంటారా లేకపోతే డాక్టర్ వచ్చి వెరిఫై చేస్తారు మనం చేసుకోవాల్సింది మీకు దాని గురించి అవగాహన ఎలా ఉంది అంటే ఈ రోగం ఉంది ఇది మనం లోపల కోసినాక భంగమంటే కదా భంగమైన చూసుకుని డాక్టర్ చెప్తే డాక్టర్ మందులు ఇస్తారు రాసిస్తాడు ప్రైవేట్ ఓకే మీరు ఈ పొట్టేలు అంటే డైలీ వస్తున్నారు కదా ఊర్లో నుంచి ఇట్లా బ్యాగ్ తగిలించుకొని సద్ది అది మీకేం సిగ్గు అనిపించలేదానికి చూసారు కదా ఫ్రెండ్స్ మనకు మా బాబాయ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని గురించి సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు మేము మా బాబాయ్ అడిగి మొత్తం మీకు రిప్లై ఇచ్చేస్తాము సో మనకి మా బాబాయ్ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అన్నాడు దానికి రెండు లక్షల ప్రాఫిట్ వచ్చింది సో మనం ఇంకా పన్నెండు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకు ఆరు లక్షల ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కమెంట్ లైక్ అండ్ అలాగే మీరు గంట సిమల్లో వత్తడం మర్చిపోద్దండి ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో కొత్త వీడియో చేసినా మీకు అప్డేట్స్ వస్తుంటాయి థ్యాంక్ యూ